ఆ కాయిన్ కాదు కిరణ్, ఈ కాయిన్ని స్ట్రైక్ చేయి. తన ఆట తన ఆడి ఆ ప్రయత్నంలో వీడు ఓడిపోతే బొమ్మరిల్లు. ఆరోహి ఎవరో మీకు తెలీదు, తనకు మీకు ఎలాంటి సంబంధం లేదు. మరైతే తను మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కిడ్నాప్ ఎందుకు చేయించినట్టు? ముక్కు మొహం తెలియని మదన్ మోహన్ కూతురిగా ఎందుకు చెప్పుకుంటున్నట్టు? అందుకోసం మిమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నట్టు? ఇవన్నీ అర్థం కాని ప్రశ్నలైతే వీటన్నింటికంటే ముఖ్యమైన అంతు చిక్కని ప్రశ్న మరొకటి ఉంది. అసలు ఆరోహి కన్న తండ్రి ఎవరు? ఏంటి డాడీ, అర్జెంటుగా రమ్మని కబుర్ చేశారు? నందు గారు చచ్చాడా? లేదు డాడీ, ప్రస్తుతం నేను అది పనిలో ఉన్నాను. వాణ్ణి చంపేయడానికి ఇంకొంచెం టైం పడుతుంది డాడీ. ఎన్ని రోజులు చెప్తావు, ఇంకెన్ని రోజులు చెప్తావు? ఇదే మాట, నిన్ను అమెరికా నుంచి ఉన్న బలంగా ఎందుకు రప్పించాను? అన్ని కోట్లు పెట్టి నీ పేరు మీద ఛానల్ ఎందుకు కురిపించాను? ఆ నందుగాడు చచ్చాడనే మాట నేను వినటానికి. కానీ నీకు నేను చెప్పింది ఏమిటి? నువ్వు చేస్తుందేంటి? ఆ నందుగారి శవం కూడా దొరకకుండా వాణ్ణి చంపేయమని నీకు చెప్తే నువ్వేమో మొగుడు పెళ్ళాలని వెడగొడతాను, వాణ్ణి మానసికంగా చంపుతాను అని ఇన్ని రోజుల నుంచి కాలయాపన చేస్తున్నావు. కానీ నీ నిర్లక్ష్యం కారణంగా వాడు మరోసారి నాకు మొగుడయ్యాడు, నా మెడ మీద కత్తయ్యాడు. ఇప్పుడు ఏమైంది డాడీ? ఈ లోకానికి తెలియని ఒక చీకటి వ్యాపారాన్ని నడుపుతున్నాను. వాడిప్పుడు ఆ వ్యాపారాన్ని కూకటి వేళ్లతో సహా పెకిలించేలా ఉన్నాడు. చీకటి వ్యాపారం ఏంటి డాడీ? నాకేం అర్థం కావట్లేదు. మన మనుషులు కొంతమంది సోషల్ మీడియా ద్వారా అందమైన అమ్మాయిలను ట్రాప్ చేస్తారు. వాళ్లని కిడ్నాప్ చేసి ఎవరికీ తెలియకుండా బంధించి వాళ్లతో సరోగసి బిజినెస్ రన్ చేస్తున్నాను. నాకు జైల్లో పరిచయమైన కొంతమంది మాఫియాతో నేను బిజినెస్ నడుపుతున్నాను. నెల నెల నీ అకౌంట్లో పడే కోట్ల రూపాయల డబ్బులు, ఛానల్ రన్ చేయడానికి వస్తున్న ఫండ్స్ అన్నీ ఆ బిజినెస్ ద్వారా వస్తున్నాయి. ఆ నందుగాడిప్పుడు ఆ బిజినెస్ మీద స్టింగ్ ఆపరేషన్ చేయటం మొదలుపెట్టాడు. వాడు స్టింగ్ ఆపరేషన్ చేయటంలో మోనార్క్. ఆ రోజు వాడు అలాగే
స్టింగ్ ఆపరేషన్ చేసి ఫ్లైఓవర్ కూలిన కేసులో నేను సమాధి చేసిన సాక్ష్యాలను బయటికి తీసి నన్ను జైలుకు పంపించాడు. ఇప్పుడు వాడు అలాగే స్టింగ్ ఆపరేషన్ చేసి ఆ చీకటి దందాన్ని బయటికి తీస్తే మన ఆర్థిక మూలాలు పూర్తిగా దెబ్బతినటం మాత్రమే కాదు, నా జీవితం పర్మనెంట్గా జైలుకే పరిమితమైపోతుంది. లేదు డాడీ, అలా జరగనివ్వను. నీకు అలాంటి పరిస్థితి తీసుకురాను. టైం చూసి వీలైనంత తొందరలోనే ఆ నందుగాణ్ణి పైకి పంపించేస్తాను. ఎప్పుడో కాదు, ఎల్లుండే ఆ నందుగాడి చావుకి ముహూర్తం. ఏంటి, ఎల్లుండా? అవును, ఎల్లుండి నేను పెరోల్ మీద బయటకొస్తున్నాను. నేను బయటికి రావటం, ఆ నందుగాడు చచ్చిపోవటం ఒకేసారి జరిగిపోవాలి. అందుకు నువ్వేం చేయాలంటే చెప్పింది అర్థమైందా? ఓకే డాడీ, ఎల్లుండి ఆ నందుగాడి చావు గిఫ్ట్గా ఇస్తాను. కళ్ళారా చూసి ఆనందపడిపోదు కానీ. కళ్ళ ముందు ఇన్ని నిజాలు కనిపిస్తున్నా సరే నువ్వు తెలుసుకోలేకపోయావు. చూడు, నువ్వు నువ్వురా, కళ్ళుండి కూడా చూడలేని గుడ్డివాడివి. నిత్య ఆరోగ్య పరిస్థితి గురించి నీకెలా చెప్పాలో అర్థం కాక, కూతుర్ని ఎలా కాపాడుకోవాలో అర్థం కాక మేఘన ఇప్పటికీ నరకం అనుభవిస్తోంది. నువ్వు ఇంట్లోంచి గెంటేసావని ఆ పసిపిల్లలు నీ మీద కోపం పెంచుకున్నారు. ఎవరా నువ్వు? కళ్ళు కనిపించట్లేదా? దిగు. నందు, ప్రసాద్. హౌ ఆర్ యు మ్యాన్? నేను బాగున్నాను రా, నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. నిన్ననే అమెరికా నుంచి వచ్చాను, నిన్ను కలవడానికే బయలుదేరాను. రియలీ? నేను నా వైఫ్ జెస్సీ. హాయ్ అన్నయ్య. హాయ్ సిస్టర్. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా నా ఫ్రెండ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని, అది వీడే. నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకునే నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను రా. ప్రేమకు నువ్వు కొత్త నిర్వచనం చెప్పావు. ఏమైనా నువ్వు గ్రేట్ నందు, నీలాంటి వాడు నాకు ఫ్రెండ్గా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అన్నట్టు విషయం చెప్పడం మర్చిపోయాను. నేను రేపు బెంగళూరు వెళ్తున్నాను, అక్కడ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాను. కాబట్టి నువ్వు మేఘనా సిస్టర్ రేపు లంచ్కి ఇంటికొచ్చేయండి. మీ ఇంటికొచ్చి నేను మా సిస్టర్ కూడా చెప్దాం అనుకున్నాను, కానీ దారిలో ఇలా అనుకోకుండా కలిశాం. రేపు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు, నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను. వీడేంటి, రేపు మేఘనని లంచ్కి తీసుకురమ్మంటున్నాడు. నేను మేఘన విడిగా ఉంటున్నావు అన్న విషయం వీడికి చెప్తే బాగోదు, నా పరువే పోతుంది. ఇప్పుడేం చేయాలి? వీడికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా ప్రసాద్, నేను ఒక్కడనే రాగలను. ఏ, ఎందుకురా? మా సిస్టర్కి ఏమైంది, తనెందుకు రాదు? అదే అది మర్చిపోయాను, తను ఊరికెళ్ళిందిరా. రావడానికి ఒక వారం పడుతుంది. ఓ షిట్, కరెక్ట్ టైంకి తను లేకుండా పోయింది. సరే ఏం చేస్తాం, కనీసం నువ్వైనా రా మరి. తప్పకుండా తప్పకుండా వస్తాను. సరేనా మరి, రేపు కలుద్దాం. ఓకేనా? ష్యూర్ రా. యా ఓకే అనియా. ఓకే అమ్మా. మేఘన్లా ఉంది. ఇలా దొరికిపోయానేంటి, తను ఇప్పుడు ఇటువైపు రావాలా? నందు, తను మేఘనే కదా? అవునరా, తను మేఘనే. అదే నాకు ఊరెళ్తున్నానని చెప్పింది. సిస్టర్,
అన్నయ్య, మీరేంటి ఇక్కడ? అమెరికా నుంచి ఎప్పుడొచ్చారు? నిన్ననే వచ్చాను సిస్టర్. ఏంట్రా అబద్ధాలు చెప్పడం ఎప్పుడు నేర్చుకున్నా? ఏమైందన్నయ్య? ఏం లేదమ్మా, మీ ఇద్దరిని రేపు ఇంటికి లంచ్కి రమ్మని పిలిస్తే ఈ విధవ నువ్వేదో ఊరెళ్ళావని చెప్పేసి చెప్పాడు. ఎందుకురా అలా అబద్ధం చెప్పావు? భోజనానికి రావడం ఇష్టం లేదా, లేకపోతే నన్ను కలవడం ఇష్టం లేదా? అదేం లేదన్నయ్య, ఆయన చెప్పింది నిజమే. నేను వాస్తవానికి ఊరెళ్ళాల్సింది, కానీ అనుకోకుండా ప్రోగ్రాం పోస్ట్పోన్ అయింది. పోస్ట్పోన్ అయిన విషయాన్ని నేను ఆయనకి చెప్పలేదు, అందుకే ఆయన మీకల్లా చెప్పుంటారు. సరేరా, మీ ఇద్దరు కలిసి రేపు లంచ్కి వచ్చేయండి. ప్రసాద్. లేదు ప్రసాద్, నాకు ఒక ఇంపార్టెంట్ న్యూస్ కవరేజ్ ఉంది, రావటం కుదరదు. ఇంకొకసారి ఎప్పుడైనా ప్లాన్ చేద్దాం ప్లీజ్, సరేనా? ఏంట్రా, ఇందాకేమో సిస్టర్ ఊరెళ్ళిందన్నావు, ఇప్పుడేమో న్యూస్ కవరేజ్ అంటున్నావు? నాకేదో డౌట్ కొడుతుందిరా, నువ్వు అబద్ధం చెప్తున్నావని డౌట్ వస్తుంది. సిస్టర్, వాడు చెప్పేది నిజమేనా? నాకు తెలిసి అలాంటిదేమీ లేదు, ఫ్రీగానే ఉన్నారు. నీకు తెలుసా నా ప్రోగ్రామ్ గురించి, నా వర్క్ గురించి నీకు ఎలా తెలుస్తుంది? నేను ఫ్రీగా ఉన్నానని నీకు తెలుసా? ఏంట్రా తన మీద అలారుస్తున్నావు? ఇప్పుడు తను ఏమందని? మన ప్రోగ్రాం గురించి, మన వర్క్ గురించి వాళ్ళకి కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? అయినా నువ్వేంటి తన మీద ఇలా సీరియస్ అవడం ఏంటి? నీ గురించి మా వాళ్ళందరికీ కదలు కదలుగా చెప్పానురా, మీ జంట ఎంత అన్యోన్యంగా ఉంటుందో, నువ్వు తన పట్ల ఎంత ప్రేమగా ఉంటావో అందరికీ చెప్పాను. ఏంట్రా మీ ఇద్దరి మధ్య ఏమైనా మనస్పర్ధలున్నాయా? అయ్యో అన్నయ్య, మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నారు. మా మధ్య మీరు అనుకుంటున్నట్టు కోపతాపాలేమీ లేవు, మేము చాలా అన్యోన్యంగా ఉంటున్నాము. ఇందాక మీరు చూసింది కూడా కోపం కాదన్నయ్య, ప్రేమ. ఆయన నన్ను ఎప్పుడూ ప్రేమగానే చూస్తారు కదన్నయ్య. వారానికి ఒకసారి సినిమాకి తీసుకెళ్తారు, రెస్టారెంట్కి తీసుకెళ్తారు. నాకెప్పుడైనా ఒంట్లో చిన్న నలితగా ఉంటే ఇంట్లో పనంతా తనే చేస్తారు కదండి, అవునా కాదా? చెప్పండి. అది అవును. అయినా భార్యాభర్తలన్నాక ఆ మాత్రం కోపతాపాలు లేకపోతే లైఫ్ బోర్ కొడుతుందండి. అవును జెస్సి, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. సరేరా నందు, మీ ఇద్దరు తప్పకుండా రేపు లంచ్కి మా ఇంటికి వచ్చేయండి, ఇది ఫిక్స్. అది కాదురా ప్రసాద్, ఒకసారి నేను చెప్పేది విను. నేనేమీ వినను, నువ్వు సిస్టర్ రేపు లంచ్కి వస్తున్నారు అంతే, రాకపోతే నా మీద ఒట్టే. అది కాదు ప్రసాద. ఇంకేం చెప్పకురా, బాయ్. మరి ఇంటి దగ్గర కలుద్దాం. ఏంటి ఓవర్ చేస్తున్నావు? నేను నిన్ను సినిమాలకి షికార్లకి తిప్పుతున్నానా? ఇంట్లో పనులన్నీ నేనే చేస్తున్నానా? వాళ్ళ ముందు నేనేమి అనలేననే కదా, కావాలని నా భుజం మీద చెయ్యేశావు. నువ్వు ఇలాంటి ట్రిక్కులు ఎన్ని చేసినా నా మనసు మారదు. నీ కళ్ళబొల్లి కబుర్లతో మా అమ్మ మనసు మార్చగలవు, కానీ నన్ను మార్చలేవు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నేనేం చేస్తానో నాకే తెలీదు. నందు, నేనేదో అడ్వాంటేజ్ తీసుకోవాలను, నీ మనసు మార్చాలను నీ మీద చేయవేయలేదు. అతను నీ బెస్ట్ ఫ్రెండ్, మన మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ వాళ్ళకి తెలియకూడదని అలా చేశాను. భార్యాభర్తలన్నాక ఆ మాత్రం చనువలేకపోతే ఎదుటి వాళ్ళకి, అదే మీ ఫ్రెండ్కి డౌట్ వస్తుంది. అలా జరగకూడదనే నేను అలా బిహేవ్ చేశాను, అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు. నేను కూడా నీలాగే ఎడమొహం పెడమొహంగా ఉంటే నీ పరివే పోయిండేది. ఎదుటి వాళ్ల ముందు భర్త పరువు పోవడం ఏ భార్య తట్టుకోలేదు, అందుకే కవర్ చేశాను. అర్థం చేసుకున్నందు కదండి, అవునా కదా?
ట్రిక్కులు ఎన్ని చేసినా నా మనసు మారదు. నీ కళ్ళబొల్లి కబుర్లతో మా అమ్మ మనసు మార్చగలవు కానీ నన్ను మార్చలేవు. ఏంటది నా, ఏదో ఆలోచిస్తున్నట్టున్నా? చేయలేదు గురు, ఇందాక నేను ఆరోహకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమోనని బయటికి వెళ్ళాను. అప్పుడక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను నందుకి ఎంత ఫేవర్ చేద్దామని చూసినా అది తను నెగిటివ్గానే తీసుకున్నాడు గురు. నా పట్ల నందుకి వ్యతిరేకత ఎక్కువైపోతుంది. నేనెంత దగ్గర అవుదామని ప్రయత్నించినా తను అంతకు మించి దూరం పెడుతున్నాడు. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం నా అంచనా కరెక్ట్ అయితే ఈ పాటికే నందు నాకు కాల్ చేయాలి. ఇప్పటి వరకు కాల్ చేస్తాడనే చిన్న హోప్ ఉండేది, కానీ అది జరిగేలా లేదు. నాకెందుకు జరుగుతుందని అనిపిస్తుంది. మీ మధ్య దూరం తగ్గించడానికి ఆ దేవుడే బాస్ ఫ్రెండ్ రూపంలో వచ్చినట్టున్నాడు. సులోచన మా ఇంటికి రావడం, ఇప్పుడు సార్ వాళ్ళ ఫ్రెండ్ మిమ్మల్ని లంచ్కి పిలవడం, ఇవన్నీ చూస్తుంటే త్వరలో మీరిద్దరూ ఒక్కటే పోతారని అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. వెళ్ళకపోతే ప్రసాద్ ఫీల్ అవుతాడు. లైఫ్లో ఇక నాతో వాడు మాట్లాడడం. నా ఫ్రెండ్స్ అందరికీ ఈ ఇన్సిడెంట్ గురించి చెప్తాడు. వాళ్ళందరూ ఫోన్స్ చేసి నన్ను ఇంట్రోగేట్ చేస్తారు. పోనీ నేను ఒక్కడే వెళ్దామంటే బాగోదు. ఇద్దరం కలిసి వెళ్ళాలంటే మేఘన్కి కాల్ చేయాలి. కాల్ చేయడం పెద్ద మ్యాటర్ కాదు. నేను కాల్ చేసి పిలిచాక తను రానంటే? నందు కాల్ చేస్తే నేను రానని ఎందుకు చెప్తాను గురు? ఏమో, ఒకవేళ చెప్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు తను చెప్పాలని ప్రయత్నం చేస్తే నేను పట్టించుకోలేదు. ఆ కోపంతో నేను రానని చెప్తే? అలా నేను ఎప్పటికీ చెప్పలేను, చెప్పను కూడా. చెప్పదని తెలుసు, కానీ నా మనసు ఒప్పుకోవటం లేదు. పైగా ప్రసాద్ నేను రాకపోతే ఒట్టు అని గట్టిగా చెప్పి వెళ్ళాడు. నీ అంచనా కరెక్ట్ ఉందిన, బాసే కాల్ చేస్తున్నాడు. హలో. హలో హలో, ఎవరు? నేను. నేను అంటే నందుని. చెప్పు నందు. అదే, ఇందాక జరిగిందంతా నీకు తెలుసు కదా. ఇందాక ఏం జరిగింది? అదే, నా ఫ్రెండ్ రేపు లంచ్కి రమ్మన్నాడు కదా. అవును చెప్పాడు. అయితే వెళ్దాం అనుకుంటున్నాను. వెళ్ళు, దానికి నా పర్మిషన్ ఎందుకు? నీ పర్మిషన్ కాదు, నువ్వు రావాలి. ఆర్డరా రిక్వెస్టా? ఏంటి రిక్వెస్ట్? ఇట్స్ ఎ రిక్వెస్ట్. దయచేసి వస్తారా? ఇంటికి వచ్చేస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. అంతే అవసరం లేదు. నువ్వుగా వచ్చేయి, లొకేషన్ పెడతాను, డైరెక్ట్గా నా ఫ్రెండ్ ఇంటికి వచ్చేసాయి. సరే, అలాగే. ఫోన్ చేసి రమ్మంటున్నాను కదా అని అక్కడ అడ్వాంటేజ్ తీసుకోవద్దు. ఇది జస్ట్ నా ఫ్రెండ్ కోసం అంతే. తెలుసు. బాగా ఈగో. ఈ లంచ్ ప్రోగ్రామ్ ఫినిష్ అయ్యాక చెప్తా. ఏమండి అంతా రెడీ? వాళ్ళు ఎక్కడి వరకు వచ్చారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. ఆహా, స్మెల్ అదిరిపోతుంది. చెప్పిన ఐటమ్స్ అన్ని చేసావా? అన్నీ రెడీ చేశా అండి. వాడికి చేపల పులుసు అంటే ఇష్టం, చేసావా? అయ్యో, నా బుర్ర తినకండి, మీరు చెప్పినవన్నీ రెడీ చేశాను. ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. వాళ్ళు రావడమే లేట్. అనవసరంగా మీరు టెన్షన్ పడి హడావిడి చేయకుండా
ముందు వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడి దాకా వచ్చారో కనుక్కోండి. రే నందు, హాయ్. హాయ్ రా. హాయ్. 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 హాయ్ మా. హాయ్ అన్నయ్య. అదేంట్రా ఇద్దరు కలిసి రాకుండా నువ్వేమో కారులో ఆమెమో ఆటోలో వచ్చింది? అది నిజం చెప్పండి, మీ ఇద్దరు కలిసి ఉండడం లేదు కదూ. బాగున్నావా? ఆరోహి నా కూతురనే షాక్ని అస్సలు ఊహించలేదు కదా. నీ ప్రాణాలు తీయటం కోసమేరా నేను పెరోల్ మీద బయటకొచ్చాను?